హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ప్రతి వీడియోను చూస్తూ నాకు ప్రోత్సాహాన్నిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి నా నమస్కారాలు. నేను చేసే వీడియోలను లైక్ చేస్తున్న వారందరికీ నా హర్షధ్వానాలు. ఇక మన వీడియోలో ఈరోజు అంశం ఏమిటంటే జ్ఞానం. ప్రతి మనిషి చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అందరూ జ్ఞానవంతులే. కాకపోతే ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కోలా ఉంటుంది. తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడంటారు పెద్దలు. కావున మనకు తెలిసినది కొంచెమే, తెలియాల్సినది ఇంకా ఉంది అనుకుని ప్రతి మనిషి నిరంతర విద్యార్థిలా భావిస్తే జ్ఞాన సముద్రంలో ఈదడం సులభం అవుతుంది. అయితే ఈరోజు పొడుపు కథ తెలుసుకుందామా? ఇంటిలో మొగ్గ బయటకు వెళ్తే పువ్వు అవుతుంది. ఏమిటది? తెలుసుకోవాలంటే చూడండి ఈ వీడియోని చివరి వరకు. సరే, మనం ఒక పద్యం చూద్దాం. తెలివియుకింత లేని యడ తృప్తుడనైకరి భంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితే దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగి తింగతమయ్య నితాంత గర్వమున్. తాత్పర్యము, నేను ఒకప్పుడు కొద్దిగా తెలుసుకొని ఉన్న కాలమున మదించి నేనే సర్వజ్ఞుడను అని తెలిచితిని, ఇప్పుడు పండితుల వలన కొద్దిగా తెలుసుకొనుటచే నేను మూర్ఖుడను, నాకేమీయూ తెలియదని గ్రహించితిని. నా గర్వమంతయు పోయి జ్ఞానము కలిగినది. ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణ కథలలో ఒక దానిని చెప్పుకుందాం. ఒకనాడు ఆనంద భట్టు అనే కవి పండితుడొకడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంనకు వచ్చి, ప్రభు, తిట్టుకవిత్వం చెప్పుటలో నాతో సరితూగ గలవారినెవ్వరినీ నేనెక్కడా ఇంతవరకు చూడలేదు. మీరు అంగీకరిస్తే నా కవిత్వమును ప్రదర్శిస్తాను అన్నాడు. అతని మాటలు రాయలవారికి నచ్చలేదు. అంతేకాక ఆ కవిత్వం పట్ల కూడా అంత ఆసక్తి లేకపోవడంతో పండితుడు చెప్పిన దానికి అంగీకరించలేదు. కానీ అతనిని ఉత్తి చేతులతో పంపడానికి ఇష్టపడక తగిన బహుమతులను ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. ఆనంద భట్టుకు బహుమానాలు ఊరికే తీసుకోవడం ఇష్టం లేదు. వెంటనే ఆ పండితుడు ఒక పద్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇదంతా గమనించిన రామకృష్ణుడు రాయలవారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. రాయలవారు రామకృష్ణుడి వైపు చూసి తల ఊపారు. వెంటనే రామకృష్ణుడు లేచి, ఈ పద్యాన్ని పూరించండి అని ఒక పద్యపాదాన్ని ఇచ్చాడు. చూతు వేలుపుడుడాయంటంచు సూక్తులు పలికెన్. ఇచ్చిన పద్యపాదాన్ని మంచి అర్థముతో పూరించలేక ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆనంద భట్టు. రామకృష్ణుడు నవ్వి ఆతులపడి అనే పద్యాన్ని చదవగా ఆనంద భట్టు ఆశ్చర్యపోయాడు. నేను మహాపండితుడిని అని గర్వపడ్డాను, కానీ తెనాలి రామకృష్ణుణ్ణి చూశాక నా జ్ఞానం చాలా చిన్నది అని నేను తెలుసుకోవాలన్నాను. నేను తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకా ఉంది అని చెప్పి తెనాలి రామకృష్ణుని ప్రతిభను పొగిడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇలాగే ఇంకొక పండితుడు ఆస్థానంనకు వచ్చి, ప్రభు, ఎవరెంత వేగంగా పద్యం చెప్పినా నేను నా కలం ఆపకుండా రాసి చూపించగలను అని సవాలు చేశాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, పండితవర్య, నేను ఒక పద్యం చెబుతాను, దానిని నేను చెప్పినంత వేగంగా రాయగలరా అన్నాడు. సరే అన్నాడు ఆ పండితుడు. సరే చెబుతాను, రాయండి అన్నాడు రామకృష్ణుడు. ఫ్రెండ్స్, మన పొడుపు కథ సమాధానం ఏమిటో తెలిసిందా? ఇంటిలో మొగ్గ బయటకు వెళితే పువ్వు అవుతుంది. ఇది వర్షాకాలం కదా, అందరూ తడవకుండా ఉండాలంటే ఏం చేస్తాం? బయటికి వెళ్ళేటప్పుడు తల తడవకుండా వేసుకునే గొడుగు మన పొడుపు కథ సమాధానం. సరే కథలోకి వచ్చేద్దాం. రామకృష్ణుడు పద్యం మొదలుపెట్టి, డ్రువ్వట బాబా తలపై పువ్వుట జాబిల్లి వల్వ బూడిద చేదే బువ్వట అని పండితులు కలమును పట్టుకుని అయోమయంగా రామకృష్ణుని మరలా చెప్పండి అన్నాడు. మళ్ళీ తెనాలి చెప్పడం ప్రారంభించాడు. ఆ మొదలుపెట్టిన పదం ఎలా రాయాలో తెలియక తన ఓటమిని అంగీకరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నిజానికి పద్యం చదివేటప్పుడు వింత శబ్దాలను చేస్తే వాటిని ఎలా రాస్తారు? తెనాలి తెలివిగా పద్యాన్ని బ్రువ్వట అనే శబ్దంతో మొదలుపెట్టడం వలన ఆ పండితుడు రాయలేకపోయాడు. రామకృష్ణుడు చెప్పిన పద్యానికి భావం, తల మీద పువ్వు చందమామ, బట్టలు బూడిద, ఆహారం చేదు విషం,
ఇల్లు శ్మశానం, అట్టి శివునకు నమస్కారములు అని అర్థం. చూశారా, ఏ మనిషి తనే జ్ఞానవంతుడనని అనుకోకూడదు. ఈ తెనాలి రామకృష్ణుడు ఇదే విషయాన్ని నిరూపించాడు. జ్ఞానం ఒక మహాసముద్రం, ఆది అంతము కనబడనిది.